హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేయబోతున్నాను. ఈరోజు మనం ఒక స్పెషల్ ప్రోడక్ట్ గురించి అన్బాక్సింగ్ చేద్దాం. అదే వచ్చేసి మన శాండ్ డిస్కవరీ ఎక్స్ట్రీమ్ పోర్టబుల్ హార్డ్ డిస్క్ అండి. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఇది, ఇది ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ అండి. ఇది ఇక్కడ చూడవచ్చు మీరు, హై స్పీడ్ స్టోరేజ్గా హై రిజల్యూషన్ ఫొటోస్ అండ్ వీడియోస్. ఇది వచ్చేసి 1 TB వేరియంట్. ఇక్కడ చూడవచ్చు మీరు వాటర్ రెసిస్టెంట్ అండ్ బాక్స్ పైన ఏముందో మనం క్లియర్గా చూద్దాం ఒకసారి. ఇది శాండిస్క్ ఎక్స్ట్రీమ్ బారీ పోర్టబుల్ ఎస్ఎస్డి. ఓకే, మనం జనరల్గా చూసుంటాం, జనరల్ హార్డ్ డిస్క్ అంటే మనం ఇలా వచ్చేది. ఇప్పుడు చూస్తే మన ఇది కూడా 1 TB మోడల్. ఇది వెస్టర్న్ డిజిటల్ మై పాస్పోర్ట్ అల్ట్రా. ఇది కూడా వచ్చేసి మనకి 1 TB వేరియంట్. కాబట్టి ఇది ఎస్ఎస్డి కాదు, ఇది నార్మల్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ హెచ్డిడి. ఇది వచ్చేసి మనకి ఎస్ఎస్డి మోడల్ అనమాట. ఇది ఇది 1 TB స్టోరేజ్ వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ మనకి ఇండియన్ కరెన్సీ ప్రకారం 18 to 20 thousand మధ్యలో ఉంది. కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది, కాకపోతే దీని ఫ్యూచర్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి. చూద్దాం బాక్స్ లోపల ఎలా ఉందో, నేను ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి ఓపెన్ చేయగానే ఈ కనెక్టింగ్ కేబుల్ వస్తుంది. ఇది మనకి టైప్ సీతో వస్తుందండి. యూఎస్బి, ఇది మైక్రో యూఎస్బి వస్తుంది, ఇంకా టైప్ సి వస్తుంది. దీనికి మాత్రం మనకు టైప్ సి ఇచ్చారు పోర్ట్. ఇక్కడ చూడవచ్చు టైప్ సి పోర్ట్ ఇచ్చారు. ఇది చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది, రబ్బర్ అండ్ మ్యాట్ ఫినిష్తోనే ఉంది. అసలు చాలా అంటే చాలా పోర్టబుల్, చాలా పోర్టబుల్ ఉంది. ఇది వెయిట్ కూడా నాకు తెలిసి ఒక 20 grams 30 grams కూడా ఉంటుందో లేదో. వెయిట్ గురించి ఇక్కడ మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. చూడండి, ఇది మనకు వచ్చేసి ఒక 4 by 2 inch ఉంది సైజ్ అంతే. మనకు దీంతో పాటు ఒక కనెక్టర్ ఇచ్చారు, టైప్ సి టు యూఎస్బి కనెక్ట్ చేసుకోవడానికి ఒక కనెక్టర్ ఇచ్చారు. ఇక్కడ పాయింట్ అవుట్ కూడా చేశారు. మనం సిస్టమ్ కనెక్ట్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా కనెక్ట్ చేసుకోవాలనుకున్నా ఈ ఎక్స్టెన్షన్ వాడుకోవచ్చు మనం. అండ్ ఇది మాత్రం టైప్ సీతో కనిపిస్తుంది. ఓకే, ఇదండి దీని అవుటర్ విజువల్స్ అండ్ దీని బాక్స్ అండ్ అన్బాక్సింగ్. స్మాల్ కాంపాక్ట్ డిజైన్, యూఎస్బి 3.1, టైప్ సి రెడీ అండ్ టైప్ ఏ కంపాటబుల్, 2 types కంపాటబుల్ అవుతుంది. ఇది షాక్ అండ్ వైబ్రేషన్ రెసిస్టెంట్ సాలిడ్ స్టేట్ కోర్ విచ్ స్టాండ్స్ అప్ టు 2 meter ఫీడ్ డ్రాప్. ఓకే, అది 2 meter మీద నుంచి డ్రాప్ చేస్తే కూడా ఇది మనకి ఎటువంటి డ్యామేజ్ అనేది జరగదని మెన్షన్ చేశారు. అండ్ ఐపీఎస్ సారీ రగ్డ్ IP55 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఇది. ఓకే, ఇవన్నీ మీరు బాక్స్ వెనకాలైనా అబ్జర్వ్ చేయొచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎలా కనెక్ట్ చేసుకుందాం సిస్టమ్కి చూద్దాం. ఇప్పుడు నేను దీన్ని మ్యాక్బుక్ అనేది కనెక్ట్ చేస్తున్నానండి. చూద్దాం ఇప్పుడు మనకి ప్రొవైడ్ చేసిన కేబుల్తో కనెక్ట్ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తుంది. చూసారా, బ్యాకప్ చేయాలని వద్దని అడిగింది. ఓకే, క్యాన్సిల్ కొట్టేసి
సిస్టమ్స్ డిఫెన్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ టైం మిషన్ అనేది కనిపిస్తుంది కదండి, దీంట్లో మనం బ్యాకప్ డిస్క్ సెలెక్ట్ చేసుకుంటే పైన కనిపిస్తుంది కదా ఎక్స్ట్రీమ్ ఎస్ఎస్డి అని, దాన్ని చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ టైం ఎరేజ్ అని అడుగుతుంది, ఉన్న డేటా మొత్తం ఎరేజ్ చేసి దీనికి కంపాటిబుల్గా మనం కన్వర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఎరేజ్ కొట్టేస్తే ఉన్న డేటా మొత్తం క్లియర్ అయిపోయి మన మ్యాక్బుక్కి కావాల్సిన కంపాటిబుల్తో సెట్ అయిపోతుంది. వన్స్ ఎరేజ్ కాగానే మనకి ఇక్కడ డెస్క్టాప్ పైన కనిపిస్తుంది అండి ఎక్స్ట్రీమ్ ఎస్ఎస్డి అని. ఇక్కడ మనం చూసుకోవచ్చు డెస్క్టాప్ పైన మనకి క్లియర్గా కనిపిస్తుంది ఎక్స్ట్రీమ్ ఎస్ఎస్డి అని, దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని మన బ్యాకప్ డిస్క్ లాగా కానీ లేకుంటే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లాగా కానీ వాడుకోవచ్చు. దాన్ని ఫైల్స్ కాపీ చేయాలనుకుంటే సింపుల్ ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే అది అయిపోయింది. కాబట్టి ప్రస్తుతం మనకి పాస్వర్డ్ అని కానీ టచ్ ఐడి కానీ అడుగుతుంది, అది మనం సెట్టింగ్స్లో చేంజ్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైం మనం కాపీ చేయడం కానీ డిలీట్ చేసినప్పుడు కానీ కంపల్సరీ అది పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, ఎనీ ఫోల్డర్ చూసారా, ఎన్ని ఫోల్డర్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా కాపీ చేసినా అథెంటికేషన్ కంపల్సరీ అవుతుంది. మనం టచ్ ఐడి కానీ లేకపోతే మాన్యువల్గా పాస్వర్డ్ కానీ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము డెస్క్టాప్ అని చూసినట్లయితే కనిపిస్తుంది కదా ఎక్స్ట్రా ఎస్ఎస్డి అని, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని ద్వారానే మనము రైట్ క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది, ఎజెక్ట్ కానీ రీనేమ్ కానీ మనం ఇష్టం వచ్చిన నేమ్ సెలెక్ట్ చేసుకుని కనెక్ట్ చేసుకోవచ్చు. జనరల్గా మనము విండోస్లో ఎలా అయితే వాడతామో అలానే వాడాలి, జస్ట్ చిన్న చేంజెస్ ఉంటాయి అంతే అంతే అండి. ఓకే అండి, ఎడెక్ట్ చేసేద్దాం, ఎడెక్ట్ చేస్తే వెళ్ళిపోతుంది. ఓకే, ఇదండి మనం మ్యాక్బుక్ కానీ విండోస్ కానీ కనెక్ట్ చేసుకోవడానికి ప్రాసెస్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.